మొన్నాబాయి గాడంట వీడికి ఏదో చుట్టంలాగా. మొన్నాబాయి అని చెప్పి అందరూ పిలుస్తారు. మొన్నాబాయి అన్న అని చాలా మంది పిలుస్తారు. మొన్నాబాయి గాడంట వీడికి ఏదో చుట్టంలాగా వీడి ఫ్రెండ్లా పిలిచినాడు బోటన కొడుకు. వీడన్నీ చాలా అంటే చాలా 18+ లాంగ్వేజ్ అయితే మాట్లాడాడు. దాని గురించి అయితే నేను ఇంకో వీడియో చేస్తాను మీ అందరూ కానీ నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే వీడియో మొత్తం చూడండి. లాస్ట్లో ఆడు కొన్ని మాట్లాడాడు, అవన్నీ కూడా పెట్టాను నేను. కొన్ని మాటలు అయితే పెట్టాను, కొద్దిగా బాగున్నాయి తీసేసి. నెంబర్ అయితే ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి, ఎవరికి నచ్చినట్టు ఆడు వేసుకోండి వీడికి వెళ్ళేసి. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 ఏంటంటే మొత్తం 18+ ఉంటుంది. ఆ వీడియో కావాలంటే మాత్రం అందరూ ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వచ్చేసి ఒక చెప్పన కొడుకు అనమాట. వీడి గురించి చెప్పనని కూడా నాకు నోరు రావట్లేదు. ఏమి చెప్పినాను కూడా అంత చెప్పన కొడుకు అనమాట. వీడు ఆడ ఫోన్ చేసి ఏమని అడిగాడంటే బ్రో రూమ్ ఆడతారా అని అడిగాడు. ఆడతాం బ్రో అన్నాను. డియో వచ్చేసి డియో ఆడదాం అన్నాడు. ఓకే బ్రో అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత అడేమన్నాడంటే బ్రో యూట్యూబ్లో పెడతావా అన్నాడు. ఎందుకు బ్రో మామూలుగా ఆడుకునేదానికి యూట్యూబ్ అన్నాను. యూట్యూబ్ అంటేనే వచ్చి యూట్యూబ్లో పెడితేనే బాగుంటుంది బ్రో, మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు అది ఇది అన్నాడు. ఓకే అని చెప్పేసి నా ఫస్ట్ అనమాట. ఇంకా అంటే నేను లగడమే లేట్ లభిస్తాను మీ అందరికీ తెలుసు కదా. అప్పుడు ఫోన్ చేస్తే నేను ఫస్ట్ మ్యాచ్ చీటితోనే ఆడాను. ఇంకా ట్రైనింగ్ ఆడలేదు, డైలీ లగ్గాలని ట్రైనింగ్ ఆడతాను అది ఆడలేదు, మామూలుగా గేమ్ క్లాస్ అదేమీ ఆడలేదు. డైరెక్ట్గా మ్యాచ్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఈ మ్యాచ్ కాదు అది, దీని ముందు ఒక మ్యాచ్ జరిగింది. అందులో ఏంటంటే నాది ఇప్పుడు చెరీ ప్రో మీ అందరికీ తెలుసు కదా. మా ఇద్దరం ఏంటంటే ఎప్పుడు స్కైలర్స్ పెట్టుకొని ఉంటామన్నమాట. స్కైలర్స్ పెట్టుకొని ఉంటే ఆల్రెడీ 4 మ్యాచెసే పెట్టారు, 4 రౌండ్స్కే పెట్టేశారనమాట. అంటే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి కొట్టేద్దాము అని వాళ్ళ ఐడియా ఏంటంటే నాకు అర్థమైపోయింది. అప్పుడు యూట్యూబ్లో పెడతానన్నాను కదా 4 మ్యాచెస్ అంటే మనం అంత బాగా చూడను. నేను చూడలేదు అసలు ఆ 4 మ్యాచెస్కి అయితే విన్ అయిపోయాము మేము. వాళ్ళది ఒక మ్యాచ్ అసలు నాకేం అర్థం లేదు ఇది డబ్బా ఎలా ఉందనేసి. అర్థం అవ్వకపోతే గెలిచేసిన తర్వాత లాబీలోకి పిలిచేసి అడు బాటు నువ్వు బాటుగాడివి స్కైలర్ లేకుంటారా నేను 0/7 కొట్టేస్తాను అన్నాడు. ఓకే బ్రో వస్తాం బ్రో అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇప్పుడు అదే మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ అయితే అందరూ చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆడ మళ్ళీ అయితే నన్ను ఒక్కనే కాదు మీ అందరినీ కూడా అన్నాడు. నీకు వచ్చిన వాళ్ళు బాట్ సబ్స్క్రైబర్లు, నేను ఒక 100 సబ్స్క్రైబర్లు చేయించాను. ఆ 100 మందిని కూడా మైనస్ సబ్స్క్రైబర్లు చేయించేస్తాడని నాకు అంటే అన్సబ్స్క్రైబ్ చేయించేస్తాడంట. బ్రో నీకు ఎందుకు బ్రో అంత అని చెప్పేసి నేను కొద్దిగా తిట్టాను. తిట్టిన తర్వాత ఏటన్నానంటే ఇది యూట్యూబ్లో పెట్టుకుంటాను బ్రో అంటే ఆడ ఏమన్నా నీకున్న 700 సబ్స్క్రైబర్లకి ఎంతమంది తీసేస్తారేటి, ఆ పరువు ఎంత పోతుంది ఏంటి అని చెప్పినట్టు మాట్లాడాడు అనమాట. మనల్ని ఎట్కారిస్తూ మాట్లాడాడు. నాకైతే చాలా అంటే చాలా కోపం వచ్చింది. దీనికి మీరు ఏం చేయాలంటే నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే మీరు ఈ వీడియోని అయితే ఎంతమంది ఎన్ని విధాలుగా షేర్ చేసినా పర్లేదు. కావాలంటే చిన్న చిన్న ఛానల్స్ వీళ్ళు కూడా ఈ వీడియోని అయితే డైరెక్ట్గా విగ్మేట్లో డౌన్లోడ్ చేసేసి అయితే మీరైతే పెట్టుకోవచ్చు. మీ ఛానల్లో నేనైతే కాపీరైట్ అయితే వేయను. ఓకేనా ఫ్రెండ్స్? ఆ చెత్తన కొడుకు గురించి అయితే చెప్తా చూడండి. అదొక కాదు ఆర్టిక్ బ్లూ బండిల్ అది ఉంది కదా, దాన్ని పట్టుకొని నన్ను అంటున్నాడు నీదో బోట్ కలెక్షన్, నీదో బోట్ అకౌంటు మాసం 400 అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట. ఆడే ఆడికి చూడండి లాస్ట్లో ఎలా కొడతాను మరి, ఆడికి చూడండి మరి. నా ఆడి చూస్తేనే నవ్వుతుంది. మళ్ళీ ఆడ ఇంకా బోల్డ్ మాట్లాడన్నాడు అనమాట. ఫస్ట్ టైం వచ్చి మమ్మల్ని 0/7 కొట్టేస్తాను అన్నాడు. వచ్చేసి యూట్యూబర్ అంటే 0/7 కొట్టాలి, నువ్వేటి 4/7 కొట్టావు, నువ్వు ఒక యూట్యూబర్ అయినా అన్నట్టు మాట్లాడాడు. మేము ఇప్పటివరకు ఏంటంటే సీరియస్గా తీసుకోలేదు ఈ 3 మ్యాచ్లు కూడా. ఇప్పుడు ఓడిపోయిన 3 మ్యాచ్లు కూడా సీరియస్గా ఏం తీసుకోలేదు, జస్ట్ మామూలు పండుగ అన్నట్టు అయితే ఆడేసాను. అలాగే ఆడాము. నేను ఫోన్ చేశాను, నేను చెప్తున్నాను అనమాట బ్రో ఈ డౌన్ అయిపోతే గ్లోవల్ వేసేసుకుంటున్నాడు బేగర్ ఆబ్రో అనేది. అది ఎలా అంటాడంటే అసలు ఇద్దరు కలిసి వచ్చేస్తున్నారు మీదకి. నేను అన్నాను నెక్స్ట్ మ్యాచ్ నుంచి బ్రో ఇంకేంటి పట్టించుకోకి ఇలా ఎలాగొచ్చినా పర్వాలేదు, నువ్వు ఏడు చేస్తావంటే నువ్వు ఒకరిని చూసుకో కరెక్ట్గా నేను ఒకరిని చూసుకుంటానని చెప్పాను మా చెరు బ్రోతని. ఓకే అన్నాడు. నుంచి చూడండి దంచడం వాళ్ళకి మామూలు దంచం వాళ్ళకి చెదగొట్టి పారేస్తాను.
నాకు ఇల్లు అయితే నేను పర్ఫెక్ట్ కొట్టేసుకోవాలి, ఎవడో ఒకటి అయితే మూత మూయించాలి, లేకపోతే ఫుల్గానే డ్యామేజ్ చేసేయాలి. ఓ అమ్మ బాబోయ్ ఆడితే అంత డ్యామేజ్ పడ్డా తప్ప బ్రో కొట్టు బ్రో, ఫుల్ డ్యామేజ్ బ్రాడ్కి కొట్టాయి కొట్టాయి బుర్ర పెద్దలు కొట్టాయి పెద్దలు కొట్టేశారు. చూసారు ఇద్దరు కూడా తక్కువ డ్యామేజ్కి డౌన్ అయిపోయారు. మేము ఒక ప్లాన్గా ఆడితే మాత్రం ఇంకా ఆడలేరు ఫ్రెండ్స్. ఆడేటంటే మమ్మల్ని బోట్ అనేసి ఇక్కడ చూడండి, ఆడ కొన్ని డైలాగ్ వెళ్ళి చెప్పాడు అనమాట మాకు. మీలాగా అంటే చాలా 18+ ఉంటుంది లాంగ్వేజ్ అంతా ఆడది. దొంగ ఆట ఆడము అది ఇది అన్నాడు. ఆడు ఇప్పుడు ఏడు చేస్తాడు చూడండి, దొంగ ఆట ఆడము బ్యాకప్లు తీను అన్నాడు చూడండి, ఏడు చేశాడు. ఎంత ఫేస్ ఫేస్ టు ఫేస్ మీదకి వెళ్తున్నాడు, ఆడు వచ్చేసి బ్యాక్ నుంచి వచ్చేసి కొట్టేశాడు మామూలుగా. కొట్టేసిన తర్వాత ఊరుకున్నాడా, మా చెరీ బ్రోని కూడా కొట్టేశారు, కొట్టేస్తే కొట్టేశారు. ఓకే ఓకే అండి. కొట్టేసిన తర్వాత ఆ బ్లాక్ చేస్తాడు చూడండి. అమ్మ బాబు లాలీమౌట్ మా దగ్గర లేదు మరి, నిజంగా లేదులేండి, ఎందుకు కొండమని చెప్పి కొనలేదు. ఇక్కడ నుంచి చూడండి వాళ్ళకి ఒక్క గేమ్ ఇవ్వండి, ఇంకా ఇంకొక్క గేమ్ ఇవ్వం వాడికి, డిసైడ్ అయిపోయింది. వీడి బ్యాండ్లో జాయిన్ చేశాను, కింద నుంచి అయితే ఆవిడ వేస్తాడప్ప నాకు. ఏడయ్యా బాబు ఇలా ఆడుతున్నారు బ్యాకప్ మ్యాచ్లన్నీ, నేను ఫేస్ టు ఫేస్ రమ్మంటారా రండి మీరు. ఓకే బొర్ర అయితే బద్దలు కొట్టేశాడు, మా ఓడైతే లాల్ వేయడం మొదలు పెట్టాడు. ఇంకా ఆపలేమండి, ఇంకా మా ఊళ్ళకి అయితే ఆపలేము, ఇంకా బుర్ర సైకో వచ్చేస్తుంది మా ఊళ్ళకి. ఇంకా స్క్వాడ్ వస్తే స్క్వాడ్ అయితే ఈ పాటికి మ్యాచ్ అయిపోతున్నామో, మా దాంట్లో సైకో కిల్లర్స్ ఉన్నారులేండి కొంతమంది. ఓకే బుర్ర బద్దలు కొట్టేస్తాడు, ఏంటి ఇల్లంటి అడిగి బుర్ర బద్దలు కొట్టేయాలన్నమాట. ఆడేమో చార్టిక్ బ్లూ బండిల్ వేసేసుకొని ఎప్పుడైనా ఈ బండిలు చూసావా అని నన్ను అడుగుతున్నాడు. ఆడు ఆడికి చూస్తే నాకు నవ్వు వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్గా. ఈ బండిలు ఎప్పుడైనా చూసావో నువ్వు, ఇలాంటి వాడితే ఎప్పుడైనా గేమ్ ఆడేవా అని నన్ను అడుగుతున్నాడు ఆడు. నా ఫ్రెండ్స్ సీజన్ 2 బండిల్స్, సీజన్ 1 బండిల్ ఉన్న వాళ్ళు వచ్చేసి నాకు రెస్పెక్ట్ వేస్తారు. బ్రో గేమ్ ఆడదాం రా బ్రో అన్నట్టు వాళ్ళు రెస్పెక్ట్ వస్తారు. నిన్న కాలం వచ్చేసి బోట్నా కొడుకు అడ్డు ఆడేమొచ్చి మళ్ళీ నాకు తిడుతున్నాడు ఆడు. ఈ బండిలు ఎప్పుడైనా చూసావా అని నన్ను అడుగుతున్నాడు. నవ్వు నవ్వుతుంది ఫ్రెండ్స్, వాళ్ళకి ఒక్క మ్యాచ్ ఇచ్చేది లేదు. ఇంకా మేము డిసైడ్ అయిపోయామన్నమాట ఇంకా ఒక్క మ్యాచ్ ఇవ్వకూడదు అనేసి. ఇంకా ఇందులో ఇంకా సన్నివేశం ఏంటి చెప్పాలంటే, మా బ్రో ఉన్నాడు కదా సాయి బ్రో, తనైతే నాకంటే బాగా ఆడతాడు గేమ్. కాకపోతే ఈ రోజు ఎంత కలగండి, బ్రో అయితే క్యాంటీన్కి వెళ్ళాడు అనమాట. క్యాంటీన్ అంటే మీ అందరికీ తెలుస్తుంది కదా, క్యాంటీన్కి వడ్డేచడానికి వెళ్తాం కదా, ఆ విధంగా అయితే వెళ్ళాడు బ్రో. అందువల్ల ఏంటంటే ఫ్రెండ్లీ కూడా నేను పిలిచిన వెంటనే వచ్చి నాకు మర్యాద ఇచ్చి ఆడతారు. ఇంకేంటంటే ఫ్రెండ్స్ మాతో అయితే చాలామంది స్క్వాడ్ మ్యాచ్లు ఆడతారు, సోలో మ్యాచ్లు ఆడతారు, ఎవరు కూడా అంత ఓవరాక్షన్ చేయరు ఫ్రెండ్స్. ఎవడని ఓడిపోతా బ్రో బాగా ఆడేవంటారు, నేను ఓడిపోతే బ్రో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి బ్రో అంటారు. చాలామంది ఆడండి, ఎందుకు సోయల్ గేమర్స్ ఉన్నారు, సోయల్ గేమర్స్ వాళ్ళు స్క్వాడ్ మొత్తం అయితే ఎలా లేదన్నా మాతో అయితే వారానికి ఒక 4-5 మ్యాచ్లైనా ఆడతారు. ఈ వారం ఆడలేదనమాట నేనే బయట ఉండి. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని లేట్ అనలేదు. అంటే వాళ్ళు లాలీమౌట్లు ఆత్రం, మేము లాలీమౌట్లు ఆత్రము, మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత బ్రో ఇంకో రూమ్ పెట్టు బ్రో ఆడమని చెప్పి మర్యాద చెప్తారు. ఇది అలా కాదబ్బా, ఓడిపోయిన తర్వాత కూడా ఏమంటున్నారు అనుకుంటున్నారు నువ్వు. ఆడ ఇంకా కామెడీ ఏంటంటే నువ్వు ఎవరి చేత ఆడిచ్చేసావు అన్నాడు ఫ్రెండ్స్. ఆడు ఎవడి చేత ఆడిచ్చేసావు నువ్వు, ఎవడాడేర్రా నీ అకౌంట్లో అని నన్ను అడుగుతున్నట్టు కామెడీ అంటే కామెడీ అనిపించింది అనమాట. వీళ్ళకి చూస్తే నవ్వు అయితే నాకు ఆగట్లేదు. అసలు యూట్యూబర్ అంటేనంట 0 వయసు అమల్లో కొడితేనే యూట్యూబర్ అంట, కాకపోతే కాదంట. 0 వయసు అమల్లో కొట్టిన వాళ్ళు అందరూ యూట్యూబర్లు అంటే డైరెక్ట్ చనిపోయి ఉంటాడు మొత్తం అన్ని రౌండ్లు కూడా. అందులో మా వాడు క్యాంటీన్లో ఉన్నాడు, ఆడు ఇప్పటికి కూడా లాలీమౌట్ ఆడుతున్నాడు సిగ్గు లేకుండా. ముందు వచ్చిన టీం కూడా అయితే ఇంకొకటిని మార్చేశాడు ఫ్రెండ్స్, మా హాల్లాక్ అనుకుంటాను మార్చేశాడు. 50 లెవెల్ నుంచి 54 లెవెల్ ఉండి దించుకున్నాడు, ఎగ్జిట్ అయిపోయాడు గ్రూప్. చూడండి ఆ బాటగాడికి అవసరమా, మళ్ళీ ఆడ చేస్తాను చూడండి, మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాడు నాకు తెలుసు కదా, మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాడు. వీడు మాట్లాడిన కొన్ని డైలాగ్స్ అయితే నేను మీకు పెడతాను, ఎగ్జిట్ అయిపోయాడు చూసారా, వీడు మాట్లాడిన కొన్ని డైలాగ్స్ అయితే మీకు పెడతాను, ఎవరు కూడా ఏటో అనుకోకండి. నెక్స్ట్ అయితే దీని గురించి మొత్తం ఆడు మాట్లాడిన వాయిస్ రికార్డులు అన్నీ కావాలంటే వీ వాంట్ పార్ట్2 అని చెప్పేసి అయితే దీని కిందనైతే మెసేజ్ చేయండి. అలానే మేము ఆడిన ఫస్ట్ గేము, అలానే ఇప్పుడు వచ్చే వీడు మాట్లాడిన మాటలు అన్నీ కూడా పెడతాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నెంబర్ కూడా పెడతా ఆ వీడియోలో వచ్చేసి మీకు నచ్చినట్టు ఆడుకోండి. ఓకేనా, ఈ వీడియోలో అయితే కొన్ని చూపెడతాను వీడు మాట్లాడిన డైలాగులు,
వినండి. బాటు చెప్పరా? ఆ బాటగాడు ముఖానికి నేను బాటగాడు అంటున్నాడు. వీడియో చూసిన వాళ్ళు అందరికీ తెలుస్తుంది కదా ఎవడ బాటగాడు. మున్నాబాయి గాడంట, వీడికి ఏదో చుట్టంలాగా మున్నాబాయి అని చెప్పి అందరు పిలుస్తారు. మున్నాబాయి అన్న అని చాలా మంది పిలుస్తారు. మున్నాబాయి గాడంట, వీడికి ఏదో చుట్టంలాగా వీడు ఫ్రెండ్ లా పిలుస్తున్నాడు బాట్నా కొడుకు. ఈ బాట్నా కొడుకు చూడండి, వెనక నుంచి వచ్చి కొట్టేశాడు, మళ్ళీ నాకు అంటున్నాడు దొంగట్లాడేశాను అంట. అయ్యో బాబు, బ్యాకప్ బ్యాచ్ అంతనా. ఈ బాట్నా కొడుకు యూట్యూబ్ చేయనని కాదు కదా, చూడడానికి కూడా పనికిరాదు. వీడు నాకు చెప్తున్నాడు యూట్యూబర్లు అంటే 0/7 కొడతారంట. 0/7 కొట్టలేని వాళ్ళందరూ యూట్యూబర్లు కాదంట. ఎక్కడన్నా ఏమయ్యా ఇది? ఈ బాటగాడి ముఖానికి వీడు ఫేమస్ అయిపోయాడంట. జనాలు చెప్పులతో కొడతారే నిన్ను, నీ ఇల్లు అడ్రస్ కానీ తెలిస్తే. పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.